మా నాయకుడు ఎన్నిల్ కట్టుకుంటే వాడికి ఎందుకు నీకు ఎందుకు రాసు మా నాయకుడు ఎన్నిల్ కట్టుకుంటే అదేంటండి వాడు వీడు అంటారు ఏంటి మా నాయకుడు అంటే ఎవరినే అంతే అంటాము ఇప్పుడు మీ డబ్బులతో కట్టుకుంటే ఓకే అండి మాకు ఇబ్బంది ఏం లేదు ప్రజాధనం లూటీ చేసి దాన్ని మీరు ఇల్లుగా ఇచ్చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాదండి ప్రజాధనం ప్రజాధనాలు కట్టారు ఎవరు చెప్పారు మీకు సరే కానీ అండి నాకు ఒక డౌట్ ఉందండి అంటే చాలా మంది అడగమన్నారు ఈ క్వశ్చన్ మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అప్పులో ఉన్నారని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎంత సడన్ గా 5,000 కోట్ల దాకా ఆస్తులు ఎలా వచ్చాయండి మీకు ఇప్పుడు నా సంగతి ఎందుకులే కానీ చెప్పండి సమాధానం చెప్పండి ఉంటా అడిగిన దానికి సమాధానం ఉండదు